పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి మహా నివేదన ముగిసిన మావుళ్ళమ్మ 58వ మహోత్సవాలు 30 రోజుల పాటు నిర్విరామంగా ఉత్సవాలు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం 121,000 పరిగిన రడ్డు 30 రోజుల పాటు పూజలందుకున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 58వ మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా మహానివేదన నిర్వహించారు. ఉదయం 7:30 ఆలయ ప్రధానార్చకులు మద్దిలాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ చే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం మహానివేదనతో ముగిశాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, సంగీత విభావరి, సినీ మ్యూజికల్ నైట్, విద్యుత్ కాంతలతో నెల రోజుల పాటు ఉత్సవాలు అమరాన్ని తాకాయి. మహానివేదన అనంతరం 9 కేజీల లడ్డూను 121,000 దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ బోద్దాసరి శ్రీరమ్మ వరప్రసాదరావు, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం సభ్యులు కొప్పుల సత్యబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Yeah.